ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు మాట అన్నారు, బండి సంజయ్ గారు అన్నటువంటి మాటను వారు ఖండిస్తూ అన్ని మతాలను మనం గౌరవించాలి, ఆర్ఎస్ఎస్ యొక్క ఉద్దేశం అది కాదు, ఇట్లా సమాధులు తవ్వే పని మనకేమున్నది అంటూ వారు కొన్ని మాటలు మాట్లాడారు. రెండు పక్కల వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అలవాటు ఏంటంటే రెండు పక్కల వాళ్ళు రెండు నాలుగు ఎప్పుడేది అవసరమైతే ఆ పాట ఎత్తుకుంటారు అనమాట, ఏ రోడ్ కాడ ఆ పాట అన్నట్టు. ఇప్పుడు ఇంకా వాళ్ళ చరిత్ర అంతా అంతే, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార చరిత్ర అంతా కూడా రెండు నాలుకల వ్యవహారమే. ఒక మాట వీళ్ళు పెద్ద దేశభక్తులు అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. స్వాతంత్రోద్యమము పోరాటం జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సహకరించలేదు, మాకు అవసరం లేదు, తెల్లోడేళ్ళని నల్లోడేళ్ళని మాకే ఉంది, మాకు ఇది అవసరం లేదని వాళ్ళు చెప్పేశారు కదా. మరి ఏ మొహం పెట్టుకున్నప్పుడు స్వతంత్ర భారత్కి జయ అంటారు వాళ్ళు? ఎప్పుడు రెండు నాలుకలే, రెండు నాలుకల ధోరణి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి, మేము కూడా మంచోళ్ళం మేము చూపించుకోవడానికి అలాంటి వ్యాఖ్యలు ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాక్టికల్గా చేసే అజెండా వేరు, ఇంప్లిమెంటేషన్ చేసే అజెండా వేరు. ఎవరో ఒకరు కొంచెం విశాల భావాలు ఉన్నట్టుగా మాట్లాడతారు, మిగతా వాళ్ళు వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తుంటారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తప్పుదారి పట్టించడానికి అలాంటి ఉదాత్త భావాలు ఉన్నట్టుగా అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడతారు. కానీ మంచి నటన, విశ్వ నట సార్వభౌమ వీళ్ళకి, బీజేపీ నాయకులకి అలవాడు.